శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మరి ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలతో ఇంతవరకు ఎవరూ అందివని సంక్షేమాన్ని అందించారని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వైసీపీ ఉత్తరాంధ్ర సామాజిక సాధికార బస్సు యాత్ర గురువారం ఇచ్చాపురం పట్టణం నుండి ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా పార్టీ నేతలు బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల ప్రజలకు సీఎం జగన్ పెద్దపీట వేశారని అన్నారు. వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ద్వారా ప్రజలకు బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు చేసిన మేలును వివరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి మంత్రులు హాజరవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, నర్తు రామారావు, దువాడ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్, మేరీ టైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, మామిడి శ్రీకాంత్, మున్సిపల్ చైర్పర్సన్ రాజ్యలక్ష్మి, వైస్ చైర్పర్సన్ ఉలాల భారతి దివ్య, స్వర్ణమణి పట్టణ అధ్యక్షుడు ప్రకాశరావు పట్నాయక్, పిఎస్ఎస్ చైర్మన్ నర్తు నరేంద్ర, జేఎస్ఎస్ కన్వీనర్లు సాలిన ఢిల్లీ, ఆసీ పురుషోత్తం రెడ్డి, డాక్టర్ ఉలాల కోదండరాం, కంచిలి సోంపేట ఎంపీపీలు పైల దేవదాసు రెడ్డి, డాక్టర్ దాస్ తదితరులు పాల్గొన్నారు. అత్యంత ప్రాధాన్యతమైనటువంటి ఇచ్చాపురం రేపు భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీకి ప్రధానమైనటువంటి సెంటర్గా ఉండాలనే లక్ష్యంతో ఇక్కడ ఈ బస్ యాత్ర ప్రారంభించడం జరుగుతుంది. మరి ముఖ్య నాయకులైనటువంటి గౌరవనీయులు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి నుంచి పార్టీకి వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి మరి అండగా ఉన్నటువంటి నాయకులు పెద్దలు సుబ్బారెడ్డి గారు, అలాగే మన విద్యాశాఖ మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు మరి సత్యనారాయణ గారు, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి రమణ ప్రసాదరావు గారు, అప్పలరాజు గారు, మన జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా రేపు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతారు. అలాగే ఉత్తరాంధ్ర నుంచి ప్రముఖులైనటువంటి అనేక మంది వైఎస్ఆర్ పార్టీ ప్రముఖులంతా రేపు రావడం జరుగుతుంది. మరి 3 గంటలకి మన కార్యక్రమం ఇక్కడ ఇచ్చాపురం మెయిన్ రోడ్లో బస్ స్టాండ్ దగ్గరలో భారీ కార్యక్రమం జరిగి ప్రజలందరికీ ఒకసారి సమాయత్తం చేసే దిశగా జరిగే ఈ కార్యక్రమం మన ప్రీతమ ముఖ్యమంత్రి గారికి రుణం తీర్చుకోవడానికి ఆయన చేసిన 4 సంవత్సరాల 7 నెలల పాలనలో చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ పేదలకి విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ సమన్వయంతో ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మన ముఖ్యమంత్రి మన నాయకుడు ఏ పేరు చెప్తే ఆ పేరుకి అందరం కలిసికట్టుగా పనిచేసి విజయపథంలో వైఎస్ఆర్ పార్టీని తీసుకెళ్దామని మరి అంతవరకు ప్రస్తుతం ఇన్ఛార్జి మంత్రి ఇన్ఛార్జిగా ఉన్న గౌరవ సాయిరాజ్ గారి ఆధ్వర్యంలో రేపు ఈ కార్యక్రమం నడుస్తుంది. దానికి అందరూ పెద్దలు అనేక మంది ఇక్కడ పెద్దలు ఉన్నారు. ఈ నియోజకవర్గం సంబంధించి, జిల్లాకు సంబంధించి, మరి ఇతర మన కేంద్ర కార్యాలయం నుంచి పెద్దలు గౌరవనీయులు అప్పిరెడ్డి గారు వచ్చారు, అలాగే మరి నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్ నారాయణమూర్తి గారు, అలాగే పెద్ద ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడ కావడం జరిగింది. మరి ప్రసన్న ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. అందరూ కూడా మనందరి సమిష్టి కలయిక ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ మరలా విజయపథంలో రాబోయే ఎన్నికల్లో గెలిపించే బాధ్యత మనందరిది. మరి ఏ ఒక్కరు కూడా దీనిలో వైషమ్యాలు లేకుండా కలిసికట్టుగా పనిచేసి రేపు ఘన విజయం చేసి ఈ ప్రాంతం దృష్టి కేంద్రం యావత్ జిల్లా అంతా మన ఉంది, అలాగే రాష్ట్రం అంతా ఉంది. మొట్టమొదటి ప్రారంభించినటువంటి ప్రాంతం కనుక ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మరి మనం పనిచేయాలని రేపు పెద్ద ఎత్తున